నమస్కారం. చిన్నారుల ఆరోగ్యానికి ఆనందానికి బాటలు వేస్తున్న శిశు సంరక్షణ శీర్షిక జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. పిల్లలు తమకు తాముగా ఆహారం తినగల వయసుకు వచ్చేసరికి వారు ఆహారం తీసుకునే పద్ధతిలో ఒక క్రమత్వం రావాలి. అలా రాకపోతే అనారోగ్యకరమైన బరువు పెరిగే అవకాశం ఉంది. పిల్లల శరీర బరువు విషయంలో తల్లిదండ్రుల బాధ్యత చాలా ఉంటుంది. అధిక బరువు ఎంతటి అనర్థమో వారికి తెలుసు కనుక తెలియని తరంలో ఉన్న చిన్నారులకు అవగాహన కల్పించాలి. అయితే బరువు పెరుగుతున్న పిల్లలతో ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా చెప్పాలి. వారికి తమ రూపం పట్ల నెగటివ్ భావాలు కలగకుండా, తిండిపైన అయిష్టత పెరగకుండా ఆరోగ్యకరంగా బరువు తగ్గేలా చూడాలి. ఇవన్నీ జరగాలంటే బరువు పెరుగుతున్న పిల్లలతో తల్లిదండ్రులు ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం. పసితనంలో పిల్లలు బొద్దుగా ఉంటే చాలా ముద్దుగా ఉంటారు, ఆరోగ్యకరంగా కనపడుతూ ఉంటారు. పెరుగుతున్న వయసును బట్టి సరైన బరువు పెరుగుతున్నారా లేదా అని వైద్యులు కూడా చెక్ చేస్తూ ఉంటారు. అయితే ఇంకాస్త వయసు పెరుగుతున్న కొద్దీ పిల్లలు మరీ ఎక్కువ బరువు పెరగకుండా ఫిట్గా, చురుగ్గా, శక్తివంతంగా ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ బరువు పెరుగుతుంటే వారిని గాయపరచకుండా వారికి అర్థమయ్యేలా ఆ విషయం చెబుతూ వారిలో శరీర తీరులో, ఆలోచనలో మార్పు తేవాలి. ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలు చిన్నతనంలో అన్నం తినకుండా తల్లిదండ్రులను విసిగిస్తూ ఉంటారు. అన్నం తింటే చాక్లెట్లు, ఐస్ క్రీంలు కొనిస్తామని బుజ్జగించే తల్లిదండ్రులు ఉంటారు. పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని పెట్టడం తల్లిదండ్రులకు సవాలుగా మారుతోంది. పిల్లలు ఆరోగ్యాన్ని ఇచ్చే పళ్ళు, కూరగాయలు కంటే జంక్ ఫుడ్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. వాటిని తినడం వల్ల బరువు పెరుగుతారని, అధిక బరువు అనారోగ్యకరమని వారికి తెలియకపోవడం వల్ల తల్లిదండ్రులు వద్దని వారించినా వినరు, మరింత మొండికేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు విసుగొచ్చి తల్లిదండ్రులు వారి బరువు గురించి కామెంట్లు చేసి తిట్టే అవకాశం ఉంది. కానీ అలా చేయడం మంచిది కాదు అంటున్నారు మానసిక నిపుణులు. అలాగని బరువు పెరుగుతున్నా పట్టించుకోకుండా ఉండడము సరికాదంటున్నారు వారు. పిల్లలు తీసుకునే ఆహారాలకు మంచివి చెడ్డవి అని పేర్లు పెట్టకూడదని క్లినికల్ సైకాలజిస్ట్ ఒకరు సలహా ఇస్తున్నారు. పెరుగుతున్న వయసులో ఉన్న పిల్లలకు పళ్ళు, కూరగాయలు, ఆరోగ్యకరమైన ప్రోటీన్లు అవసరమే అయినా వాటితో పాటు వారికి నచ్చే ఆహారాలను సైతం కొన్ని కలిపి ఇవ్వడం మంచిదని ఆ సైకాలజిస్ట్ సలహా ఇస్తున్నారు. అలాగే బరువు తగ్గాలని చెప్పేందుకు డైటింగ్ చేసి సన్నబడిన వారిని మెచ్చుకోవడం లేదా మీ చుట్టుపక్కల సన్నగా, అందంగా కనపడుతున్న వారిని పొగడ్డం వలన తమ శరీర బరువుని పూర్తిగా నెగిటివ్ కోణంలో చూస్తే ఆహారం తినడానికి అయిష్టం చూపించవచ్చు కూడా. పిల్లలకు తిండిపైన ఎలాంటి ఏవగింపు కలిగించకుండా, వారిని కించపరచకుండా బరువు తగ్గడం గురించి ప్రోత్సహించాల్సి ఉంటుంది. బింజ్ ఈటింగ్ అంటే అదుపు తప్పి, క్రమం తప్పి అతిగా తినటం అన్నది బింజ్ ఈటింగ్ అంటారు. ఎప్పుడైనా కూడా మనం తీసుకునే ఆహారంలో అట్ ద సేమ్ టైం మనం ఆ ఆహారాన్ని ఏదైతే తీసుకున్నామో అది మన వ్యాయామం ద్వారాగా, యాక్టివిటీ ద్వారాగా మనం ఖర్చు పెడతామో, అంటే ఇంటేక్ ఏదైతే ఉందో దాని అవుట్పుట్కి సమతుల్యంగా ఉండాలి, సరి సమానంగా ఉండాలి. సో అది చాలా ముఖ్యం. సో బింజ్ ఈటింగ్ ఒకటి ముఖ్యమైతే, రెండోది మనం తీసుకున్న ఆహారానికి తగ్గట్టు యాక్టివిటీ ఉందా, అంటే మనం తీసుకునే ఆహారం తక్కువైనా కూడా ఆర్ నార్మల్గా ఉన్నా కూడా, ఏమాత్రం యాక్టివిటీ లేకపోయినా కూడా అది బరువు మీద దాని యొక్క ప్రభావం చూపెడుతుంది. సో ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం బింజ్ ఈటింగ్ 1 అంటే క్రమం తప్పి అతిగా తినటం, రెండోది ఎంత ఆహారం ఎటువంటి తీసుకున్నా కూడా దానికి తగ్గ వ్యాయామం, ఫిజికల్ యాక్టివిటీ ఉండడం, ప్లస్ మూడోది తీసుకున్న ఆహారం ఎటువంటిది అన్నది చాలా ఇంపార్టెంట్. ఆహారం అన్నది సమతుల్యంగా ఉండాలి. ఆహారం సమతుల్యంగా ఉండాలంటే వైటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ అన్నీ ఉన్న ఆహారం సమతుల్యంగా తీసుకున్నట్టయితే అప్పుడు పిల్లలకి ఆరోగ్యం బాగుంటుంది. బరువు తగ్గించే క్రమంలో పిల్లలు ఇష్టపడే ప్రతి ఆహారాన్ని వద్దని చెప్పడం మంచిది కాదు. ఆరోగ్యకరమైన ఆహారాలు ఒక్కొక్కటిగా అలవాటయ్యే వరకు వారు వారికి నచ్చిన ఆహారాలు కొన్నైనా తినేందుకు అవకాశం ఇవ్వాలి. అలాగే పిల్లలను లావుగా ఉన్నారని పదే పదే అంటూ అదే ముద్ర వేసేస్తే వారి రూపానికి సంబంధించిన మాటలు మాట్లాడకుండా వారు చేసే పనులను
వారి శక్తి సామర్థ్యాలను గుర్తిస్తూ మాట్లాడాలి. దీనివల్ల వారిలో బరువు తగ్గేందుకు ఉపయోగపడే వ్యాయామాలు చేయడం, ఆటలు ఆడడం వంటి అలవాట్లను పెంచడం తేలికవుతుంది. అలాంటప్పుడు ఆరోగ్యకరమైన శరీరం ఎలా ఉండాలో చెప్పడం తేలికవుతుంది. పిల్లలకు తాము సన్నబడేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అనిపించకూడదు. వారిని మరింత ఆరోగ్యంగా సమర్థవంతమైన వ్యక్తిగా తీర్చిదిద్దే ప్రయత్నాలుగా వారి జీవితంలో మార్పులు తీసుకురావాలి. ఈ హైట్ వెయిట్ సమంగా ఉందా లేదా అంటే పుట్టిన దగ్గర నుంచి వాళ్ళ యొక్క సెంటైల్స్లో వెళ్తున్నాయా లేదా అన్నది చూడాలి. ఆ గ్రోత్ చార్ట్ అన్నది WHO గ్రోత్ చార్ట్ ఉంటుంది, ఇండియన్ అకాడమీ పీడియాట్రిక్స్ గ్రోత్ చార్ట్ ఉంటుంది. ఆ గ్రోత్ చార్ట్లో సెంటైల్స్ ఉంటాయి, అంటే 3rd సెంటైల్ అని, 5th సెంటైల్ అని, లేకపోతే నెక్స్ట్ 25th, 50, 75 అట్లాగా సెంటైల్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఆ క్రమం తప్పకుండా అదే లైన్లో వెళ్ళినట్టయితే, అంటే యావరేజ్ గ్రోత్ ఉన్న దాంట్లో వెళ్ళినట్టయితే పర్వాలేదు, కానీ అటు ఎక్కువ ఇటు తక్కువ ఎక్కడైనా వెళ్ళినప్పుడు, యూజువల్గా ఎప్పుడవుతుందంటే ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కూడా గ్రోత్ తగ్గడం జరుగుతుంది. అన్హెల్దీ ఫుడ్ తీసుకోవటం, యూనో జంక్ ఫుడ్ తీసుకోవటం, అన్హెల్దీ ఫుడ్ అండ్ జంక్ ఫుడ్లో ట్రాన్స్ ఫ్యాట్స్ చాలా ఉంటాయి, దాంతో సాల్ట్ కంటెంట్ చాలా ఉంటుంది, ప్రిజర్వేటివ్స్ ఉంటుంది, యాడెడ్ కలర్స్ ఉంటాయి, అండ్ ఎస్పెషలీ షుగర్ డ్రింక్స్లో అనూహ్యమైన 1 కోక్ బాటిల్లో సుమారు 24 స్పూన్స్ ఆఫ్ షుగర్ ఉంటుంది. అంత ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ షుగర్ ఉండడం వలన అది దానివలన చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి పిల్లలకి. సో అదేవిధంగా ఈ ఏదైతే అన్హెల్దీ ఫుడ్ తీసుకోవటం ఒకటి, రెండు దానికి తగ్గ యాక్టివిటీ ఉందా లేదా, అంటే ఇంటికి వచ్చిన వెంటనే హోంవర్క్ చేసుకోవటం, కూర్చోవటం, లేకపోతే టీవీ చూడటం, లేకపోతే ఫోన్ చూడటం వలన ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే కంపల్సరీగా ఆ తిన్న ఆహారం పోని ఎక్కువ తీసుకోకపోయినా సమానంగా తీసుకున్నా కూడా ఆ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం వల్ల చాలా చాలా బరువు పెరుగుతూ ఉంటారు. సో ఇవి మనం జాగ్రత్తగా గ్రహించాలంటే అటు ఊబకాయానికి కానీ ఇటు అండర్ న్యూట్రిషన్కి కానీ కారణాలు ఏంటో తెలుసుకోవాలి. కారణాలు ఏంటో తెలుసుకుని దానికి కరెక్ట్గా దానికి రెమెడీ ఏంటన్నది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. పిల్లల జీవన శైలి మార్చుకోవాలనుకుంటే వారికి మాటల ద్వారా పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు. అదే అలవాట్లను ఇంట్లో అందరూ ఆచరించాలి. దీనివల్ల పిల్లలు తమకు తాముగా మంచి అలవాట్లు నేర్చుకుంటారు. శరీర తీరు లావు సన్నం అని కాకుండా బలిష్టంగా ఫిట్గా ఉండడం ఎందుకు అవసరమో, అలాంటి వారిలో ఎలాంటి శారీరక మానసిక శక్తి సామర్థ్యాలు ఉంటాయో చెప్పాలి. అప్పుడు వారు తమ శరీర బరువును నెగిటివ్గా భావించకుండానే ఫిట్గా ఉండే ప్రయత్నాలు చేస్తారు. అలాగే పిల్లలు బరువు పెరుగుతున్నారని, వారు ప్రత్యేకమైన ఆహారం తీసుకోవాలని, తిండి విషయంలో జాగ్రత్తగా ఉండాలని అలాంటి ఆంక్షలు పెట్టకూడదు. ఇంటిల్లపాది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ దాని ప్రాధాన్యతను గురించి చర్చించుకుంటూ ఉంటే పిల్లలు దాని అవసరం గుర్తిస్తారు. బరువు తగ్గడం ఎంత అవసరమో, దానివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలియజేయాలి. అప్పుడు వారు అధిక బరువుతో ఉన్న తమ ప్రస్తుత రూపం పట్ల అయిష్టత పెంచుకోకుండా బరువు తగ్గడం వల్ల ఏర్పడే కొత్త రూపాలను పాజిటివ్గా ఊహించగలుగుతారు. తల్లిదండ్రులకి యూ హ్యావ్ టు లీడ్ బై ఎగ్జాంపుల్ అండి. యూ హ్యావ్ టు లీడ్ బై ఎగ్జాంపుల్ అంటే మనం పిల్లలకి ఎస్ నువ్వు చాక్లెట్లు ఎక్కువ తింటున్నావు, బిస్కెట్లు ఎక్కువ తింటున్నావు, లేకపోతే బర్గర్లు లేకపోతే పిజ్జాలు ఎక్కువ తింటా ఉన్నావు, అస్తమాను బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకుంటున్నావు అని వాళ్ళతో చెబుతాం. కానీ మనం ఏం చేస్తున్నామండి? ఒక్కొక్కసారి మీరు గమనించినట్టయితే చిన్న ఒక్కొక్కసారి అడుగుతాను తల్లిదండ్రులని, పిల్లల్ని అడిగితే, సార్ చాలామంది స్కూల్కి వచ్చినప్పుడు స్నాక్స్ చిప్స్ ప్యాకెట్లు ఇస్తూ ఉంటారు, లేకపోతే బిస్కెట్ ప్యాకెట్లు ఇస్తూ ఉంటారు. అది మనం నేర్పే పద్ధత అండి. అదేనా మనం పిల్లలకి ఒక ఏదైతే ఎగ్జాంపుల్ ఇవ్వాలో అదే మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి చిప్స్ ప్యాకెట్లు బిస్కెట్ ప్యాకెట్లు ఇస్తే బిస్కెట్ ప్యాకెట్ల నిండా మైదా ఉంటుంది, ఆ చిప్స్ అంతా ఫ్రైడ్ ఐటమ్స్, అది మంచిది కాదని మీకు తెలుసు. సో మీరు ఫ్రూట్స్ లాంటివి ఇవ్వాలి, లేదా టిఫిన్ చేసి ఇవ్వాలి. అది చాలా ముఖ్యం, ఎందుకంటే ది ఎగ్జాంపుల్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ అస్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటేనండి, చిన్నపిల్లలకి అస్తమాను మనం చెప్పటం అంటే భాషను ఇవ్వడం కరెక్ట్ కాదు. వీ హ్యావ్ టు లీడ్ బై ఎగ్జాంపుల్, అంటే పిల్లలు బాగుండాలంటే ముందు మనం హెల్దీగా తినటం నేర్చుకోవాలి. మనం వస్తమాను పచ్చళ్ళు వేసుకుని తింటూ, మనం బయట నుంచి ఫుడ్ తెచ్చుకుని తింటూ వాళ్ళని మామూలుగా తినమంటూ అది భావ్యం కాదు. రెండోది ఫుడ్ విషయంలో, రెండు ఫిజికల్ యాక్టివిటీ, మనం ఎప్పుడూ ఫిజికల్గా యాక్టివ్ ఉండడం, మనం వాకింగ్కి వెళ్ళకుండా లేకపోతే మనం ఏదో ఒక గేమ్లో స్పోర్ట్లో ఆడకుండా పిల్లల్ని ఆడమంటం కూడా కరెక్ట్ కాదు.
सो ऐज తల్లిదండ్రులుగా డాక్టర్స్ గా మనం ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి ఎప్పుడైతే మనం ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసామో వాళ్ళకి పాటించడానికి చాలా చాలా ఈజీగా ఉంటుంది అండ్ యాజ్ అ ఫ్యామిలీ అందరూ కూడా హెల్తీగా ఉంటారు సో ఈ పాయింట్స్ అన్ని పాటిస్తేనే అక్కడ మంచి ఫలితాలు కనబడతాయి పిల్లలు బరువు తగ్గాల్సినంత లావుగా ఉన్నప్పుడు వారిని ఏమాత్రం కించపరచకుండా సిగ్గుపడేలా చేయకుండా తమకు తాముగా బరువు తగ్గాల్సిన అవసరాన్ని తెలుసుకునేలా చేయాలి వారిపై ఎలాంటి ఆంక్షలు నిబంధనలు పెట్టకూడదు వారు స్వేచ్ఛగా ఇష్టంగా బరువు తగ్గే ప్రయత్నాలు చేసే వాతావరణాన్ని కల్పించాలి పౌష్టికాహారం వ్యాయామం ఆటలు లాంటి వాటిని వారి జీవితంలో భాగం చేయాలి చిన్న పిల్లల ఎముకలు విరగడానికి బదులు వంగడానికి ఎక్కువగా మొగ్గు చూపుతాయి కారణం అవి మెత్తగా ఉండడం అందుకే చిన్న పిల్లలకు ఎముకలు విరగడం అన్నది అసంపూర్ణమని చెబుతారు పైగా పిల్లల్లో ఎముకలు విరిగితే అవి నయం కావడానికి పట్టే సమయం కూడా తక్కువే పెద్దవాళ్ళకు పట్టే సమయంలో సగమే పిల్లలకు పడుతుంది పిల్లల్లో ఎక్కువగా ఎముకలు విరగడం అంటే ఎక్కువగా చేతులే చెయ్యి వంగిపోయి కనిపించినప్పుడు అది విరగడం అని గుర్తించాలి కార్యక్రమంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం డాక్టర్ గారు నల్ని గారు ఇలా అడుగుతున్నారు మా చెల్లి కొడుకు వయసు 7 సంవత్సరాలు వాడు ఎప్పుడు చేతుల నొప్పులు కాళ్ళ నొప్పులు అంటూ ఉంటాడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ట్రీట్మెంట్ ఇచ్చారు మందులు వాడుతున్నాం అయినా కూడా వాడు ఇంకా నొప్పులు అని అంటున్నాడు వాడికి కీళ్ళకు సంబంధించిన ఏదైనా వ్యాధి వచ్చిందేమోనని నాకు అనుమానంగా ఉందని మా చెల్లితో అంటే పిల్లలకు కీళ్ళ వ్యాధులు రావు అంటోంది నా అనుమానం కరెక్టేనా ఈ సమస్యకు పరిష్కారం ఏంటి సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు నల్లి గారు మీ చెల్లెలి కొడుకు 7 సంవత్సరాలు అంటున్నారు కాళ్ళు చేతులు పీకుతాయి అని అంటున్నారు దానికి ఆల్రెడీ కొంత వైద్యం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది కానీ ఏ రకమైన వైద్యం అనేది మీరు చెప్పలేదు అంటే మామూలుగా కాళ్ళు చేతులు పీకడం పిల్లల్లో గుంజడము అనేది సాధారణంగా చూస్తుంటామంటే చూస్తుంటాము కాకపోతే ఆ బిడ్డ సరిగా గ్రోత్ పెరుగుదల ఎదుగుదల ఎలా ఉందని చూసుకోవాలి ఈ మేము బిడ్డని ఎగ్జామిన్ చేసినప్పుడు ఆ జాయింట్స్ ఎలా ఉన్నాయని ఎగ్జామిన్ చేస్తాము అలా ఏమీ ఇబ్బంది లేదు కాలి అడపాదడప ఒకసారి కాళ్ళు చేతులు పీకుతున్నాయి అంటే సాధారణమైనటువంటి బలహీనత కావచ్చు అదేవిధంగా బిడ్డకి రక్తహీనత ఎనీమియా ఉందేమని చూసుకోవాల్సి ఉంటుంది కొన్నిసార్లు బిడ్డకి కండరాలకు సంబంధించినటువంటి సమస్య కానీ తర్వాత జాయింట్ సంబంధించిన సమస్య కానీ ఉండొచ్చు కానీ అది చాలా అరుదు అంత కామన్ కాదు మరి మీరు అంటే మీ చెల్లి అన్నారంటున్నారు పిల్లల్లో కీళ్ళకు సంబంధించిన సమస్యలు రావు అని కీళ్ళకు సంబంధించిన సమస్యలు సాధారణం కావు కానీ రావచ్చు సాధారణంగా అంటే చాలా కామన్గా చూడము బట్ పిల్లల్లో కూడా కీళ్ళకు సంబంధించినటువంటి రిమటాయిడ్ ఆర్థరైటిస్ కీళ్ళకు సంబంధించినటువంటి ఇతరత్ర ఆర్థరైటిస్లు మేము చూస్తూనే ఉంటాము కానీ అది కామన్ కాదు అవి కొంచెం అరుదు ఎందుకైనా మంచిది మీరు అంటే మీరు ఆల్రెడీ పీడియాట్రిషియన్ చూపించినట్టుగా అనిపిస్తుంది మళ్ళీ ఆ లక్షణాలు కనుక కొనసాగితే ఒకసారి సింపుల్ బ్లడ్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది ఉదాహరణకి రక్తహీనత కోసము అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చరు అలాగే కొన్నిసార్లు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా కూడా బిడ్డకి ఇలా చాలా ఈజీగా అలసిపోవడము చాలా ఈజీగా కాళ్ళు చేతులు పీకినట్టుగా అనిపించడము ఎప్పుడూ నీరసంగా ఉండి పడుకోవడం లాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి నేను అనుకోవడం అంటే ఒక కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అదేవిధంగా ఒక థైరాయిడ్కి సంబంధించినటువంటి టెస్ట్ చేయించుకోవడం తెలివైన పని మీ డాక్టర్ గారిని సంప్రదించి డాక్టర్ గారు నరేష్ గారు ఇలా అడుగుతున్నారు మా బాబు వయసు 13 సంవత్సరాలు ఇప్పుడు 8వ తరగతి చదువుతున్నాడు అయితే వాడు రాత్రి సమయంలో ఎక్కువగా నిద్రపోవడం లేదు చాలా లేట్ నైట్ వరకు మెలకువగా ఉంటున్నాడు ఎందుకు నిద్రపోవడం లేదు అంటే నాకు నిద్ర రాదు అని అంటున్నాడు కారణం ఏమై ఉంటుంది సాధారణ పద్ధతిలో వాడు నిద్రపోవాలంటే ఏం చేయాలి సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు నరేష్ గారు మీ బాబు 13 సంవత్సరాల వయసు అంటున్నారు రాత్రి సరిగా నిద్రపోవడం లేదంటున్నారు మరి ఉదయం పూట నిద్రపోతున్నారన్న విషయం చెప్పలేదు దురదృష్టవశాత్తు గత కొద్ది సంవత్సరాలుగా ప్రధానంగా కోవిడ్ పాండమిక్ తర్వాత పిల్లలకి బాగా ఫోన్ ట్యాబ్లెట్ ఇటువంటి డిజిటల్ డివైజెస్ టీవీ కూడా అలవాటైపోయి దానిపై ఎక్కువసేపు స్పెండ్ చేయడం ద్వారా ఎస్పెషల్లీ టీనేజ్ పిల్లలు రాత్రిపూట పడుకోకుండా ఆలస్యంగా చాట్ చేస్తూ తమ యొక్క మామూలుగా ఉండేటువంటి క్రమ పద్ధతిలో నిద్ర సమయానికి నిద్రపోవడం అనేది మర్చిపోతున్నారు సో అది అంత చక్కటి అంటే అది మంచి విషయం కాదు ఈ పిల్లలందరికీ కూడా మనము స్లీప్ హైజీన్ అంటే నిద్ర పద్ధతి ప్రకారం ఎప్పుడు ఎలా పోవాలని చాలా ముఖ్యము అంటే నిద్ర
7-8 గంటలు బిడ్డకి అవసరము అది కూడా మరీ లేట్ నైట్ పడుకోవడం సరైనది కాదు ఎందుకంటే మన శరీరంలో ఉండేటువంటి ఫిజియాలజీ కొన్ని జరిగేటువంటి కొన్ని హార్మోన్లు అవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో రాత్రి మాత్రమే నిద్రపుచ్చడానికి శ్రమించబడే కొన్ని రకాల హార్మోన్స్ ఉంటాయి ఒక చిన్న పాటగానటువంటిది రూమ్లో డిమ్గా చేయడం అంటే లైట్స్ లేకుండా ఉండడం ఎందుకంటే చీకట్లో మెలటోనిన్ అనే హార్మోన్ బాగా శ్రమించబడుతుంది ఒక చక్కటి కథల పుస్తకం చదవడం రీడింగ్ అనేది ఒక చక్కటి హ్యాబిట్ అండ్ అలా అని చెప్పేసి రాత్రిపూట క్రైమ్ స్టోరీసు సస్పెన్స్ థ్రిల్లర్స్ చదవకూడదు ఒక మంచి చిన్న కథల అది ఇంగ్లీష్లో కావచ్చు తెలుగులో కావచ్చు మీ బిడ్డకు నచ్చినటువంటి సింపుల్ స్టోరీస్ చదవడం చదివి వినిపించడం కూడా ఇలా చేసినట్లయితే మీ బాబు మళ్ళీ తిరిగి క్రమ పద్ధతిలో పడుకోవడానికి అవకాశం ఉంది సో ఇది దురదృష్టవశాత్తు ఈ మధ్య చాలామంది ఇళ్లలో జరుగుతున్నటువంటి సమస్య చిన్నపిల్లల్లో ఫ్రాక్చర్లు రకరకాలుగా జరగడానికి ఆస్కారం ఉంది తలుపు వేస్తున్నప్పుడు అందులో వేలు నలిగిపోవడం వలన వేలు చివర ఎముక దెబ్బతినవచ్చు ఆసక్తి ఎక్కువగా ఉండడం వల్ల ఏదైనా యంత్రంలో చేతులు పెట్టడం కూడా ఫ్రాక్చర్కి కారణం కావచ్చు జారిపడడం అనేది చాలా ఎక్కువగా జరిగే ప్రమాదం ఆటలాడుతూ పడిపోవచ్చు పొరపాటున కాలు జారడం వల్ల పడిపోవచ్చు అందువల్ల చేతులకు మణికట్టుకు కాళ్లకు ఎక్కువగా ఫ్రాక్చర్లు కావడం కాలర్ బోన్ విరగడం తరచూ చూస్తుంటాం ఒక చెట్టు కొమ్మను నరికినప్పుడు ఎలా ఉంటుందో చిన్నపిల్లల ఫ్రాక్చర్ కూడా అలాగే ఉంటుందంటున్నారు డాక్టర్ గారు జ్యోతి గారు ఇలా అడుగుతున్నారు మా బాబు వయసు 15 రోజులు వాడికి నా పాలు సరిపోవడం లేదు అందుకని వాడికి లాక్టోజన్ 1.3 ml 2-3 గంటలకు ఒకసారి ఇస్తున్నాం వాడు బరువు కూడా తక్కువగా ఉన్నాడు వాడు మోషన్కి కూడా సరిగ్గా వెళ్ళడం లేదు ఎప్పుడైనా మోషన్కి వెళ్తే బాగా ఏడుస్తున్నాడు వాడిని ఈ సమస్య నుంచి బయటపడేయాలంటే ఏం చేయాలి సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు జ్యోతి గారు బాబు 15 రోజుల వయసే కాబట్టి మీకు పాలు సరిపడా అంత రాకపోయినా కంగారు పడాల్సిన అవసరం లేదు ఎక్కువసార్లుగా మీరు పాలు రొమ్ము పట్టిస్తూ ఉంటే ఆ సకింగ్ స్టిమ్యులస్ వల్ల ఎంతైనా కూడా పాలు వచ్చే ఆస్కారం ఉంటుంది మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఆహారంలో జాగ్రత్తలు తీసుకొని కొన్ని మందుల సహాయం కూడా తీసుకోవచ్చు ఈ 15 రోజుల్లో ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ లేకుండా చాలా తగ్గిపోతూ ఉన్నాయి పిల్లవాడు చాలా ఫ్రీక్వెంట్గా ఏడుస్తూ ఉన్నాడు ఆకలితో ఏడుస్తున్నాడు అని మీకు అనిపిస్తే అప్పుడు ఈ ఫార్ములా మిల్క్ అనేది వాళ్ళు బరువు తగ్గిపోకుండా నీరసం పడిపోకుండా ఉండడానికి ఇవ్వచ్చు ఈ 1-3 ounces ఇచ్చినా కూడా మీరు దానివల్ల కొద్దిగా అంటే అవి ఫార్ములా మిల్క్ అనేది చిక్కగా ఉంటుంది దాని కాబట్టి మనం కరెక్ట్గా వాళ్ళు ఏడ్చినప్పుడే ఇవ్వాలి టైం చూసుకొని ఇవ్వకూడదు చాలామంది మదర్స్ ఏం చేస్తారంటే 2 గంటలకు ఒకసారి బేబీకి ఆకలి వేస్తుందేమోనని వాళ్ళకి ఆకలి ఉన్నా లేకపోయినా ఏడవకపోయినా లేపి మరీ పాలు తాయించడం లాంటివి చేస్తే అది ఓవర్ ఫీడింగ్ అయిపోయి మీరు చెప్పిన సమస్య వచ్చే పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి డిమాండ్ ఫీడింగ్ అంటాము ఎప్పుడు ఆకలి వేసి అడుగుతారో అప్పుడే మనం పాలు ఇచ్చేటట్టు కనుక జాగ్రత్త తీసుకుంటే ఇలాంటి ఇబ్బంది రాదు డాక్టర్ గారు జాన్సీ గారు ఇలా అడుగుతున్నారు మా పాప వయసు 1.5 సంవత్సరం తనకి 3 రోజులుగా జ్వరం బాగా వస్తోంది అది కూడా రాత్రి సమయంలో మాత్రమే వస్తోంది జ్వరం వచ్చినప్పుడు టెంపరేచర్ 101 లేదా 102 ఉంటుంది మళ్ళీ డే టైంలో జ్వరం ఉండడం లేదు పాప కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది ఇలా ఎందుకు జరుగుతోంది పాపకి ఏదైనా వైరల్ జ్వరం వచ్చిందంటారా సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు జాన్సీ గారు చాలామంది పిల్లల్లో జ్వరం వచ్చినప్పుడు సాయంత్రం పూట రాత్రి నిద్రలోనే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే పొద్దునంతా బాగా యాక్టివ్గా ఆడుతూ ఉంటారు ఏదో ఒకటి తింటూ ఉంటారు రాత్రి పడుకున్న తర్వాత ఏవైతే క్రిములు ఉంటాయి ఎస్పెషలీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కానీ ఊపిరితిత్తుల్లో ఏదైనా న్యూమోనియా ఆర్ నిమ్ము చేరడం లాంటివి ఉంటే అవన్నీ కూడా ఆ టైంలో కొంచెం ఎక్కువ ఫీవర్ లాగా ప్రజెంట్ అవుతూ ఉంటుంది ఇవన్నీ ఒక ఎత్తైతే కనుక ఇన్ఫెక్షన్ ఏమీ లేకుండా కూడా జ్వరం వచ్చే ప్రమాదం ఎప్పుడైతే డీహైడ్రేషన్ ఉంటుందో అప్పుడు వస్తుంది సో వీళ్ళల్లో సరైన మోతాదులో లిక్విడ్ డైట్ కూడా సాలిడ్ డైట్తో పాటు ఇస్తూ ఉండాలి బట్ ఏదైనా కూడా జ్వరం వచ్చింది అంటే నెగ్లెక్ట్ చేయకూడదు సాయంత్రం పూట పెరిగినా రోజంతా ఉన్నా కూడా ఎందుకు జ్వరం వస్తూ ఉంది ఒక 24 అవర్స్లో మనం పారాసిటమాల్ ఇచ్చిన తర్వాత కంట్రోల్ కాకుండా అదే మాదిరిగానే రిపీటెడ్గా వస్తూ ఉంది అంటే తప్పకుండా అదేదైనా వేరే రకమైన జ్వరాలు ఉన్నాయా అన్నీ వర్కప్ చేసుకొని రక్త పరీక్షలు ఊపిరితిత్తులకి ఎక్స్రే ఇవన్నీ కూడా తీసుకుంటే మంచిది సాయంత్రం పూట జ్వరం వచ్చినప్పుడు మనకు ఎందుకు అంటే ఒక్కోసారి మనం కనుక్కోలేకపోవచ్చు బట్ అదే టైంలో ఒకటే టైంలో కనుక మనల్ని నిద్ర లేపి లేదా బాబు రెస్ట్లెస్గా ఉండి
ఆ టైంలో కనుక వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు, మళ్ళీ పారాసిటమాల్ కానీ ఏదైనా మందు వేస్తేనే రిలీఫ్ వస్తూ ఉంది అంటే తప్పకుండా దానికి సరైన ఇన్వెస్టిగేషన్ చేసుకొని అన్ని ట్రీట్మెంట్ తీసుకుంటేనే మంచిది. ఎప్పుడైనా పిల్లలు పడిపోయి గాయమైనప్పుడు పెద్దవాళ్ళు అప్రమత్తమై గాయం స్థితిని ప్రాథమికంగా అంచనా వేయగలగాలి. వేళ్ళు, మణికట్టు, మూంజేయి మామూలుగా లేవని అనిపించినా చర్మం మీద కనిపిస్తున్న పరిస్థితిని బట్టి లోపల ఎముక దెబ్బతిని ఉండవచ్చని అనిపించినా వెంటనే డాక్టర్ వద్దకు తీసుకువెళ్ళాలి. అలా కాకుండా వేళ్ళు, మణికట్టు, మూంజేయి అంతా మామూలుగానే ఉన్నట్టు అనిపిస్తే కాసేపు ఐస్తో రుద్ది ఆ తర్వాత మళ్ళీ ఒకసారి పరిస్థితిని గమనించవచ్చు. ఏమాత్రం వాపు ఉన్నా దెబ్బ కనిపిస్తున్నా ఎక్స్రే తీయించడం ద్వారా మాత్రమే అసలైన పరిస్థితిని తెలుసుకోగలుగుతాం. ఇది నేటి శిశు సంరక్షణ శీర్షిక జీవనరేఖ. నమస్తే.